ఇప్పుడు జూబలి గారికి వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత కూడా వారిని మంత్రిగా కూడా తీసుకొని గౌరవం జరిగినది, తదుపరి ఎలక్షన్ వారు ఓడిపోవడం జరిగినది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా టిఆర్ఎస్ పార్టీకి తీసుకోవడం జరిగినది, వారి గౌరవం ఇవ్వడం జరిగినది. మరి అయినా కూడా టిఆర్ఎస్ పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి వారు 100% తీసేయడం జరిగినది. కాబట్టి వారు ఏ పార్టీ పోయినా వారికి సంబంధం లేదు. ఇప్పుడు అమిత్ షా గారు 23 తారీఖు వస్తున్నారు, జాయిన్ అవుతుందంటే గతంలో కూడా ఎన్నో సార్లు కూడా అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తే మొత్తం టిఆర్ఎస్ ఖాళీ అయ్యారని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ ఒక వ్యక్తి కూడా ఇవాళ పార్టీ బీజేపీ పోలీస్ అనేది చూస్తున్నారు. వీళ్ళంతా మీద మీద లెవెల్లో ప్రయత్నం భారతీయ జనతా పార్టీని తప్పించి వారు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ప్రసక్తి లేదని ఎవరు పోరు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సిస్టమేటిక్ గా ఈ పార్టీ నడుతుడు, 60 లక్షల మంది కార్యకర్తలు కూడినటువంటి సుమారు 189 మంది ఎమ్మెల్యేలు మాకుండగా మా పార్టీ వాళ్ళు ఎదుర్కొత్త బలంగా మేము ఉన్నాం. ఇదంతా కూడా జస్ట్ క్రియేటింగ్ హైప్, అంతకుమించి ఏం లేదండి. వారు ఏ పార్టీలకు పోయినా మాకు సంబంధం లేదు, జూపేలు కానీ కృష్ణారావు కానీ పోతే పోనీ అంటే వాళ్ళు ఏమని చేసుకోండి. గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీని వీడిపోయిన నాయకులు ఎవరు కూడా ఇంతవరకు బాగుపడలేదు. మీరు గతంలో చూస్తే విజయ రామారావు గారు, మన రవీంద్ర నాయక్ గారు, ఇప్పుడు జూపల్లి గారు, ఇక్కడ వరకు కూడా చూడండి. మీరు ఎవరు కూడా ఇంతవరకు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పొలిటికల్ లైఫ్ లోనే లేకుండా పోయిన వాళ్ళు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో సక్సెస్ కాదు వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ కాదు కాబట్టి వారు ఏ పార్టీ పోయినా పర్లేదు. ఇంతకుముందు పెద్దలు స్టూడియోలో కూర్చొని చాలా గొప్ప గొప్ప ముచ్చట చెప్తారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా పార్టీ కార్యకర్తల ప్రేమ, వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళను, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూను చేసే పార్టీ గారు నాయకులు ఉన్నారంటే అది కేవలం అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు మొత్తం దేశ రాజకీయాన్ని నాశనం చేస్తున్నారు. ఇవాళ గవర్నర్లను పెట్టి రాష్ట్రంలో బిల్లు పాస్ అవ్వడం చూస్తున్నారు, అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నారు, ప్రభుత్వాలను పడగొడుతున్నారు. ఇక వారు కూర్చొని ఇప్పుడు మనకు లాజిక్లు చెప్పుకుంటే క్యారెక్టర్ పాలిటిక్స్ మాట్లాడి తిట్టండి, కన్నడ కనబడుతుంది కదా రాజకీయాలు ఎంత గలీజ్ చేస్తున్నారో ఇవాళ ఎక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో. కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా సార్ ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా అమిత్ షా గారు మోడీ గారు బ్రహ్మ